इंदा रीजनल पार्टी आधा नम्मतार గుర్తుంటుంది అందరూ సీనియర్ మోస్ట్ లే అక్కడ 2004 లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో నో నేను అదే చెప్పబోయాను రాజశేఖర్ రెడ్డి గారికి ప్రస్తుతం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడో లింక్ తెగినట్టుగా కనిపిస్తుంది సార్ హరి గారు లింక్ తెగనే ఉండని యా చెప్పండి లింక్ తెగనే ఉండని 2004 లో కూడా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు ఎలక్షన్ టైం లో ఎలక్షన్లు అయ్యాక రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజు మేము ఇచ్చినటువంటి వాగ్దానం ఏందంటే రైతులకు 9 గంటల పాటు నిరాటంకంగా విద్యుత్ అందిస్తామన్నాం ఆ రోజు ప్రజలు నమ్మి మాకు ఓట్లు వేశారు ఇవాల కూడా పెద్దల శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు ఏవి కూడా అమలైతున్నటువంటి పథకాలను మేము 6 గ్యారెంటీల్లో చేర్చలే ఒక రైతు బంధు తప్ప ఎందుకంటే ఇలా గృహలక్ష్మికి మేము ఇస్తున్నటువంటి 2500 వాళ్ళు ఇవ్వట్లేదు అదే విధంగా సిలిండర్ మీద మేము 500 సబ్సిడీ 500 కే సిలిండర్ ఇస్తామని అదే 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 ఇక్కడ డిబేటబుల్ పాయింట్ ఏంటంటే నేను మాట్లాడలేను నేను మీరు చెప్తున్నారు మీకే మీకే ఇస్తాను నేను డిబేటబుల్ పాయింట్ ఏంటంటే ఏదైనా గ్యారెంటీస్ ఇస్తే ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇప్పటివరకు ఇది ఇస్తూ వస్తున్నారు దీని తర్వాత ఇది ఇస్తా అంటున్నారు అనే ఒక నమ్మకం అలాగా ఓన్ చేసుకొని ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా కాంగ్రెస్ చేస్తుంది అనే నమ్మకం ఇవ్వగల నాయకుడు లేడు ఎందుకంటే అంతర్గతంగా వాళ్ళకే ఇన్ని ఇన్ని ఉన్నాయి అంతరాలు అనేది మాట మీద నిలబడ్డటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణ వచ్చారు కరీంనగర్ లో చెప్పినప్పటి నుంచి అదే సోనియా గాంధీ గారి చేత మేము సెప్టెంబర్ 17 ఆరు గ్యారెంటీలను ప్రకటింపజేసినాం మీరు అది మర్చిపోతున్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మీరు ఏమంటున్నారంటే ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో 5 గ్యారంటీలను 150 రోజుల్లో సరే అక్కడక్కడ కొన్ని బాలారిష్టాలు ఉండొచ్చు 150 రోజుల్లో అమలు పరుస్తున్నటువంటి ప్రభుత్వం పక్కనే మాకు కనబడతా ఉంది అదేవిధంగా ఇవాళ అన్ని రకాల తెలంగాణలో ఇప్పుడు సిద్ధిరెడ్డి గారు చెప్పిండ్రు కర్ణాటకలో 40% కమిషన్ అనే బేస్ మీద అక్కడ ఓటమి పాలు కావడం జరిగిందని అక్కడ కాంట్రాక్టర్లు ఆరోపించిండ్రు దాన్ని కాంగ్రెస్ క్యాచ్ చేసుకుని ఉండొచ్చు ప్రతిపక్షాలుగా జేడీఎస్ కాంగ్రెస్ కానీ ఇక్కడ తెలంగాణ భవన్లో కేసీఆర్ గారే స్వయంగా చెప్పింది అరే బాబు మీరు రైతు దళిత బంధులో 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్టు నా దృష్టికి వచ్చింది మీరు ఇట్లా చేస్తే సీరియస్ గా ఉంటుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే 30% కమిషన్ తీసుకుంటున్నట్టు ధృవీకరించింది ఇవన్నీ కూడా క్రెడిబిలిటీ మీద ఇందాక శ్రీధర్రెడ్డి గారు చెప్పిన దానికే కొనసాగింపుగా చెప్తా ఉన్నా ప్రజలు ఈరోజు దూరపు కొండలు నునుపు కనబడతాయి హరి గారు ఒరియా వాళ్ళు చెప్పొచ్చు మోడీ గారు కూడా మెచ్చుకున్నారు పార్లమెంట్ లో కేసీఆర్ గారి పరిపాలన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని పోలుస్తూ అందరూ మెచ్చుకుంటొచ్చు కానీ అనుభవిస్తున్నటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు 2014 మేనిఫెస్టో ఏంటి 2018 మేనిఫెస్టో ఏంటి ఇవన్నీ కూడా అనుభవిస్తున్నటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు ఇవాళ ఒక 10 ఏళ్ళైనా కూడా ఒక గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోయినరు దాన్ని అప్లై చేసుకున్న వాళ్ళు 2,33,000 మంది ఉండొచ్చు కానీ తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది కూడా వీళ్ళ అసమర్థతను ఇవాళ చర్చించుకుంటున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా చర్చించుకుంటున్నారు ఇవాళ మీరు నేను గ్రామాల్లో క్షేత్రస్థాయిలో తిరుగుతా ఉన్న హరి గారు యువ నిరుద్యోగ యువకులంతా గ్రామాల్లో వాళ్ళ పేరెంట్స్ కు ఒప్పజెప్తా ఉన్నారు ఈ రైతు బంధు ఈ స్కీములు ఈ పెన్షన్ల వల్ల మనకు ఒరిగేది ఏమి లేదు మా జీవితాలు మ్రగ్యమైపోతా ఉన్నాయి ఈసారి మార్పు తీసుకుందామని కింద చాప కింద నీరుల యాంటీ ఇన్కంబెన్సీ పెరిగిపోతా ఉంది నేను ఇంకొకటి అమలుకు సాధ్యం కాని అమలుకు సాధ్యం కాని హామీగా చూస్తున్న వాళ్ళు కూడా 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి అలాగే జాబ్ కాలండర్ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెస్తారు సార్ ఉద్యోగాలు నేనో మీరో ఇవ్వడం కాదు స్వయంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి హోదాలో నియమించినటువంటి ఐఏఎస్ ల బిస్వాల్ కమిటీ చెప్పింది రాష్ట్రంలో 193,414 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి యాజ్ ఆన్ టుడే అని డిసెంబర్ 30, 2021 అది ఇక్కడ ఎగ్జిస్టెడ్ వేకెన్సీస్ అండి మేమేదో గాల్లోకి వెళ్తామని తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ హరీష్ రావు చెప్పినట్టు తెలంగాణ ఉద్యోగాల సృష్టి ఉంటుందన్నారు క్రియేట్ చేస్తామన్నారు మేము ఎగ్జిస్టెడ్ ఉద్యోగాల గురించి చెప్తున్నామండి ఎక్కడ అవాస్తవాలు చెప్పడం లేదు హరి గారు మేము ఎగ్జిస్టెడ్ పొజిషన్ చెప్తా ఉన్నాం స్టేట్ ఒకటే పాయింట్ శ్రీధర్ నగర్ ఒక మాట అన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు 2018 ఓడిపోయిండ్రు ఓడిపోయినప్పుడు నువ్వేం దా ఛాలెంజ్ చేయడం అని కానీ మొత్తం గ్రహించి మాట్లాడితే బాగుంటుంది వారు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు అంటే పోయినసారి నన్ను ఓడించే క్రమంలో కొడంగల్ నరేందర్ రెడ్డి గారిని గెలిపియండి నేను దత్తత తీసుకుంటానని మాట ఇచ్చినవు ఈ 5 ఏళ్లలో నీ దత్తత ఏడుంది నువ్వు అభివృద్ధి చేయలేవు కాబట్టి ఈసారి పోటీకి రా అని ఛాలెంజ్ చేసిండు దాని తప్పేముంది పోయినసారి అనలేడా కేసీఆర్ గారు నరేందర్ రెడ్డిని గెలిపియండి నేను వచ్చి కేటీఆర్ గారు అన్నారు శ్రీధరన్న మనము మాట్లాడేటప్పుడు కూడా ఓకే 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 మేడియా పాయింట్